తీర్మానం అవసరమా కాదా అనే విషయం మీద మన రాష్ట్రంలో చాలా ముఖ్యమైనటువంటి చర్చ జరుగుతోంది. ఒక పక్కన తీర్మానం అవసరమని అని అంటుంటే మరొక పక్క రాజ్యాంగ ప్రకారం తీర్మానం అవసరం లేదు అనేటి వాదన కూడా బలంగా వినిపిస్తోంది. దీని గురించి ఇవాళ మనం దృష్టి సారిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొనడానికి రాష్ట కాంగ్రెస్ ముఖ్య నాయకులు శ్రీ అంబటి రాంబాబు మనతో ఉన్నారు. మన కొద్దిసేపట్లో రాజ్యాంగ నిపుణులు, నల్సార్ లా విశ్వవిద్యాలయంలో ఆచార్యులు ప్రొఫెసర్ మారభూషి శ్రీధర్, అలాగే రాజకీయ పరిశీలకులు ప్రొఫెసర్ ఎం కోదండరాం కూడా చర్చలో పాల్గొనడానికి వస్తారు. రాంబాబు గారు, ముఖ్యంగా ఇవాళ రాష్ట్రం విడగొట్టాలి అనేటటువంటి మాటే కనుక వచ్చినట్టయితే, ఇది రాష్ట శాసనసభ ఆమోదం పొందాలి, రాష్ట శాసనసభలో ఒక తీర్మానం పెట్టాలి అనేటువంటి మాట కేంద్రం నుంచి వినపడుతుంది. అటువంటిది ఏమి ఇప్పుడు పెట్టరు కాబట్టి మీరు పెద్దగా దీని గురించి ఆందోళన పడకండి అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, అగ్రనాయకులు చెప్తున్నారు అనేటువంటి మాట వినపడుతుంది. అయితే అసలు తీర్మానం అనేటువంటి అవసరమే లేదు అనేటువంటి మాట కూడా వస్తుంది. మీరేమంటారు, కాంగ్రెస్ పార్టీ తీర్మానం గురించి పట్టుబడుతుందా, కాంగ్రెస్ పార్టీ తీర్మానం పెట్టాలని అంటుందా, కాంగ్రెస్ పార్టీ తీర్మానం పెట్టిన తర్వాత మాత్రమే ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటుందా? దీనిలో ఒకటి మాత్రం చాలా స్పష్టం అండి, అసెంబ్లీ యొక్క అభిప్రాయం మాత్రం తప్పనిసరిగా అవసరం. రాష్ట్రాన్ని చేర్చడానికి అభిప్రాయం వ్యతిరేకం అనుకూలం అనే అంశాన్ని పక్కన పెడితే అసెంబ్లీ యొక్క అభిప్రాయం అవసరం. తీర్మానం వీగిపోతుందా వీగిపోదా అనే అంశాన్ని పక్కన పెడితే తీర్మానానికి ప్రయత్నం చేయటం అక్కడ అభిప్రాయ సేకరణ అనివార్యం. అదైతే తప్ప కేంద్రంలో ప్రక్రియ ప్రారంభించే అవకాశం లేదు. అయితే ఒక్కో సందర్భంలో తీర్మానంలో రాష్ట్రాన్ని విభజన చేయడానికి వీలేదనే అభిప్రాయం చెప్పినా కూడా దాన్ని పక్కకు పెట్టి కేంద్రం రాష్ట్ర విభజనకే పాల్పడొచ్చు. ఆ అధికారం కేంద్రానికి ఉన్నది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం కూడా ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం ఏమి స్పష్టంగా చెబుతున్నదంటే, తెలంగాణ ప్రక్రియ ప్రారంభించడానికి అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా మాత్రమే మేము ప్రారంభిస్తామనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 69వ ప్రకటన కూడా అదే చెబుతుంది. ఆ తర్వాత ఇవాళ అధిష్టాన వర్గం గాని కేంద్ర మంత్రులు గాని మాకు చెబుతున్న విషయం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాయలసీమ తెలంగాణ ప్రాంత నాయకులు చెబుతున్నది కూడా, మీ తీర్మానం అక్కడ ప్రవేశపెట్టిన తర్వాతే ప్రక్రియ ప్రారంభిస్తాము, ఆ తీర్మానం వీగిపోతే మేము ప్రక్రియ ప్రారంభించము, ఆ తీర్మానం నెగ్గితేనే మేము ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టంగా చెబుతున్నారు. ఆ స్పష్టంగా చెప్పే హక్కు కేంద్రానికి ఉంటుంది. అందువల్ల ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఇక్కడ మీకు విషయం గుర్తు చేయాలి, ఎవరిపాటి రాజగోపాల్ గారు ప్రతీక్ష చేస్తున్నటువంటి వారు ఆయన ఏమంటున్నారంటే, మీరు తీర్మానం ప్రవేశపెట్టండి, దాన్ని మేము ఓడిస్తాము అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే తీర్మానం ఓడిపోతే, తీర్మానాన్ని ఓడిస్తే ప్రత్యేక రాష్ట్రం రాదు అనేటువంటిది సమైక్యవాదుల యొక్క వ్యూహంలో కనపడుతుంది. అది కేంద్రం చెబుతున్న మాట కూడా అదే. కేంద్రం ఇవాళ ఇంకో విషయం అండి, ఇవాళ ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు, మొన్న నిరాహార దీక్ష, కేసీఆర్ గారు నిరాహార దీక్షకు ముందు ఆయన అనేక సందర్భాల్లో డిమాండ్ చేశారు. ఎందుకు డిమాండ్ చేశారు? ఈ తీర్మానం పెట్టండి, తీర్మానం పెట్టండి అని చాలా గందరగోళం చేశారు, గందరగోళం సృష్టించారు. ఎందుకు తీర్మానం పెట్టండి? ఇక్కడ అంశం ఏంటంటే, తీర్మానం లేకుండానే చేయమని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్ వారు. అయితే కేంద్రం ప్రకటించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ తీర్మానం లేకుండా మేము ముందు కదిలే ప్రశ్న లేదనేది వారు చెప్పిన ప్రకటనలోనే, చిదంబరం గారు చెప్పిన ప్రకటనలోనే చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఉన్నది. ఈ తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తాము, తప్ప తీర్మానం లేకుండా తెలంగాణ ప్రక్రియను ప్రారంభించే ప్రశ్న లేదని విస్పష్టంగా చెప్పడం జరిగింది. దీనిలో సందేహం ఉండదు. అయితే ఇవాళ తీర్మానం అవసరమా లేదా, తీర్మానం నగ్గారా లేదా అనేది రెండో అంశం. తీర్మానం ప్రవేశపెట్టడం అవసరం, అభిప్రాయం తీసుకోవడం అవసరం. తీర్మానం వీగిపోయినా కేంద్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉన్నది, హక్కు ఉన్నది, రాష్ట్రాన్ని విభజించే హక్కు. మనతో చర్చలో పాల్గొనడానికి ఢిల్లీ నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ మల్లి భట్టి విక్రమార్క మనకు అందుబాటులోకి వచ్చారు. విక్రమార్క నమస్కారం అండి. నమస్కారం అండి. విక్రమార్క గారు, రాజ్యాంగం ప్రకారం ఏ పరిస్థితుల్లోనూ కూడా అసెంబ్లీ తీర్మానం ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట విభజనకి అవసరం లేదు అనేటువంటి మాట తెరాస అధ్యక్షుడు, తెరాస శ్రేణులు నాయకులు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా పెట్టి తీరాలి, పెడతాము అనేటువంటి మాట కాంగ్రెస్ నాయకులు చెప్తాం, మీరు ఏమంటారు? అది పెట్టాలా వద్దా అనేది చంద్రశేఖరరావు గారి దగ్గర నుంచి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కానీ ఆవశ్యకత కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రభుత్వాన్ని కానీ పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. జరిగేటువంటి ప్రక్రియను మొదలు పెడతామని వారు ప్రభుత్వం తరఫున చిదంబరం గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు ఈ టీఆర్ఎస్ అనేది ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియనటువంటి పరిస్థితి సహజంగా వాళ్ల మాటల్లో ఎప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి మొదటి రోజున అది 7వ తారీఖు నాడు బీఎస్సీ సమావేశంలో ఈటెల రాజేందర్ గారు చాలా స్పష్టంగా డిమాండ్ చేశారు, ఈ రెజల్యూషన్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి
మీరు బీఎస్యులో ఇంక్లూడ్ చేయండి అంశంగా అని చెప్పేసి ప్రభుత్వాన్ని లేదా పార్టీలో చెందినటువంటి పక్షాలు కూడా చాలా ఆయన ఆయన తీర్మానం గురించి మాట్లాడారా, లేకపోతే జరుగుతున్నటువంటి దీక్ష, తెలంగాణలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఉద్రేకం, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి, దీన్ని చర్చించాలని పట్టుపెట్టారు ఆయన? తీర్మానం పెట్టాలని పట్టుపెట్టారా? తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చాలా స్పష్టంగా కోరారండి. చర్చించాలి అని చెప్పేటువంటి అంశాన్ని చర్చిద్దామని మిగతా రాజకీయ పార్టీలు అన్నప్పుడు లేని స్పష్టంగా తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పి ఆయన చాలా స్పష్టంగా కోరటం జరిగింది. విక్రమార్కర్ దయచేసి లైవ్ లో మీరు కొనసాగండి. ప్రొఫెసర్ మార్బి శ్రీధర్ గారు ఉన్నారు, మనసాని రా విశ్వవిద్యాలయంలో ఆచార్యులు. మార్బి శ్రీధర్ గారు, రాజ్యాంగ పరంగా ఇవాడున్నటువంటి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మన రాజ్యాంగ లక్షణాలను బట్టి చూస్తే ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా కేంద్రానికి రాష్టాల నిర్మాణానికి సంబంధించిన పూర్తి అధికారాలు ఉన్నాయి. కాకపోతే ఏ రాష్టం అయితే ఈ సవరణ వల్ల ఈ మార్పుల వల్ల దెబ్బతింటుందో, అంటే మార్పు వస్తుందో, హద్దులు మారడం గాని పేరు మారడం గాని జిల్లాలు తొలగిపోవడం గాని జరుగుతుందో, ఆ శాసనసభ అభిప్రాయాన్ని తీసుకోవడం కోసం సంప్రదించాలి. సంప్రదింపు అంటే కన్సల్టేషన్ అవసరం, రెఫరెన్స్ అవసరం. అంటే ఆ బిల్లు పార్లమెంట్లో ఏదైతే బిల్లు ప్రవేశపెడతారో ఆ బిల్లుని పంపించాలి. కన్సల్టేషన్ రెఫరెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ కన్సల్టేషన్ శ్రీధర్ గారు, శ్రీధర్ గారు క్రమం అంటున్నారు, క్రమం ఏంటి? ముందు కేంద్ర ప్రభుత్వం ఒక సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుని అది తీసుకున్న తర్వాత పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి అది అక్కడ అది ఆమోదం పొందిన తర్వాత అక్కడి నుంచి రాష్టపతికి వెళ్లిన తర్వాత రాష్టపతి రాష్ట శాసనసభకి అభిప్రాయం అడుగుతారా? కాదు కాదు, రాష్టపతి రికమెండ్ చేస్తాడు. రాష్ట్రపతికి కేంద్ర మంత్రి మండలి చెప్తుంది మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఆంధ్ర నుంచి తెలంగాణ ఏర్పాటు చేయడానికి మీరు బిల్లును పార్లమెంట్ లో పాస్ చేయమని పార్లమెంట్ ను కోరండి అని రాష్టపతికి చెప్తే రాష్టపతి పార్లమెంట్ కోరతాడు. ముందు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత రాష్ట్రపతికి సలహా ఇస్తాడు. రాష్ట్రపతి స్వయంగా ఏ పని చేయడు, కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు చేస్తాడు. ఆ సలహా ఏంటంటే ఆయనకు ఏం సలహా ఇస్తారు, మీరు కోరండి పార్లమెంట్ మీ బిల్లు పాస్ చేయమని కోరండి అని అంటారు. రాష్ట్రపతి సిఫార్సు ఉంటేనే పార్లమెంట్ ఆ బిల్లును కన్సిడర్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినంత మాత్రాన మంత్రిమండలి చేయదు. కేంద్ర మంత్రిమండలి మామూలు శాసనాలు ప్రవేశపెట్టొచ్చు, వాటిని ఆమోదించి బిల్లు పాస్ అయిన తర్వాత రాష్టపతి ఆమోదం నిధులతో శాసనం అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం రాష్ట్రపతి సిఫార్సు చేయాలి. రాష్ట్రపతి సిఫార్సు చేస్తూ కాపీని ఇక్కడికి పంపిస్తాడు, మన శాసనసభకు పంపించాలి. ఎందుకంటే కన్సల్టేషన్ కోసం. ఈ కన్సల్టేషన్ కొంతకాలం వ్యవధి పడితే రాష్ట శాసనసభ ఆమోదం గాని తిరస్కారం గాని ప్రభావం ప్రమేయం లేదు. అభిప్రాయం మాత్రం అభిప్రాయ సేకరణ అవసరం, సంప్రదింపులు అవసరం. సంప్రదింపులు అంటే సమ్మతి కాదు అని సుప్రీంకోర్టు రెండు కేసుల్లో తీర్పు చెప్పింది. మేము సంప్రదిస్తాం, నువ్వు ఏదైనా చెప్పు, లేదా సంప్రదించడానికి ఒక గడువు ఇస్తాం, ఆ గడువులో నువ్వు చెప్పలేకపోతే గడువు పెంచుతాం, ఆ పెంచిన గడువులో కూడా చెప్పలేకపోతే నువ్వు పట్టించుకోలేస్తాం, నువ్వు వ్యతిరేకంగా చెప్పినా పట్టించుకోము అని చాలా స్పష్టంగా చట్ట రాజ్యాంగ సూత్రాల్లో ఉంది. ఇంకొక విచిత్రమైన సంఘటనలు కూడా జరిగినాయి మన దగ్గర. ఏంటంటే ముందు ఒక బిల్లు రెఫర్ చేస్తారు రాష్ట్ర శాసనసభకి, మళ్లీ ఈ అభిప్రాయం చెప్పేలోగా ఆ బిల్లు కొన్ని మార్పులు చేస్తారు, ఆ మార్పులు చేసి ప్రవేశపెడతారు. గుజరాత్ ఏర్పాట్లో ఇట్లాగే జరిగింది. జరిగితే ఆ మార్చిన బిల్లు మాకు నువ్వు రిఫర్ చేయలేదు కనుక మమ్మల్ని అడగకుండా నువ్వు చేసినట్టు, నువ్వు రాజ్యాంగ నిర్మాణం ఉల్లంఘించినట్టు అని ఒక కేసు వేశారు. వాళ్ళు వేస్తే సుప్రీంకోర్టు ఉన్నది, ఒక రాష్టం ఏర్పాటు అనే దానికి సంబంధించిన ప్రక్రియ ఇది. చిన్న చిన్న మార్పులు అదే కాబట్టి, చిన్న చిన్న మార్పుల గురించి నువ్వేమి పట్టించుకుంటున్నావు అని, కనుక అది పెద్ద లోపం కాదు. ఈ మార్పు చెల్లుతుంది, నేను మళ్లీ కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చాలా స్పష్టమైన తీర్పు చెప్పింది. మనతో చర్చలో పాల్గొనడానికి రాజకీయ పరిశీలకులు, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా వచ్చారు. కోదండరామ్ గారు, ఒక చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత మన చర్చను కొనసాగించుకుందాం.